Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలోని టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ అయితే మనకు మొన్న రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా మనకు ఈ వీక్లో అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఈరోజు ఈ వీడియోలో ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఇక్కడ మనకు కౌన్సిలింగ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పేసి మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించి, అదేవిధంగా సెకండ్ ఫేజ్కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్, ఫైనల్ ఫేజ్కి సంబంధించిన లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి లాస్ట్ ఇయర్లో ఏ ర్యాంక్ వారికి ఏ కాలేజీలో మనకు సీట్ అనేది కేటాయించడం జరిగింది అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. దాని ద్వారా మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మనకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మనకు దానికి సంబంధించి ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మనకు ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది టీఎస్ ఎంసెట్ 2023కి సంబంధించి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్, ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే ఇన్స్టిట్యూట్ యొక్క కోడు, ఇన్స్టిట్యూట్ నేము, ఇన్స్టిట్యూట్ యొక్క ప్లేసు, డిస్ట్రిక్ట్ కోడు, అదేవిధంగా కోఎడ్యుకేషనా కాదా అనేది మనకి ఇక్కడ దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాలేజ్ టైపు, అంటే ప్రైవేట్ కాలేజా గవర్నమెంట్ కాలేజ్ అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్, అంటే ఆ కాలేజీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్రాంచ్ యొక్క కోడు, బ్రాంచ్ యొక్క నేమ్తో పాటు మనకు ఏ కేటగిరీ వారికి, అంటే ఓసీ బాయ్స్కి, గర్ల్స్కి, బీసీఏ, బీసీబి, అలా మనకు కేటగిరీ వైజ్గా, గర్ల్స్ జెండర్ వైజ్గా కూడా మనకు ఏ ర్యాంకు వారికి ఏ కాలేజీలో సీట్ రావడం జరిగింది, అదేవిధంగా ఏ బ్రాంచ్లో సీట్ రావడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క నేము ప్లస్ ఇక్కడ మన యొక్క బ్రాంచ్ నేము ప్లస్ బ్రాంచ్ కోడ్ చూసుకున్నట్లయితే ఈ బ్రాంచ్ వారికి మనకు ఓసీ బాయ్స్కి ఈ ర్యాంక్ వారికి అయితే సీట్ కేటాయించడం జరిగింది. అంటే ఈ ఇన్స్టిట్యూట్లో మనకు ఈ ర్యాంక్ వారికి మనకు ఓసీ బాయ్స్కి అయితే లాస్ట్ ఇయర్ సీట్ అనేది కేటాయించడం జరిగింది. ఈ విధంగా మన యొక్క కేటగిరీని బట్టి మనము బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, అదేవిధంగా బాయ్స్ అయితే బాయ్స్, గర్ల్స్ అయితే గర్ల్స్, వారికి సంబంధించి మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో, ఏ బ్రాంచ్లో, మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనకి ఈ విధంగా అయితే మీరు ఇక్కడ మీ ఎక్సెల్ షీట్లో అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించి మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో అయితే దానికి సంబంధించిన లింక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుండి కూడా మీకు వచ్చినటువంటి ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభలో కూడా మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ర్యాంక్ అని ఉంది కదా, మనకి ఇక్కడ మన యొక్క ర్యాంక్, మనకు వచ్చిన ర్యాంక్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ర్యాంక్ అయితే ఎంటర్ చేయడం జరుగుతుంది. ఆ ర్యాంక్ వారికి మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మనం ఇక్కడ చెక్ చేసుకుందాము. ఇక్కడ మనకి ఇక్కడ ర్యాంక్ అనేది మనకు వచ్చిన ర్యాంక్ అనేది ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించి ఏ ర్యాంక్ వారికి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది మనకి ఇక్కడ కాలేజ్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏ యూనివర్సిటీ, కాలేజ్ యొక్క కోడు, కాలేజ్ నేము, అదేవిధంగా ప్లేసు, కోర్సు యొక్క నేము, దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ ఏ ర్యాంక్ వారికి సీట్ అనేది కేటాయించడం జరిగింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చింది అనేది కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ జెండర్ వైజ్గా మనకి ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఈ ర్యాంక్ వారికి, ఈ జెండర్ వారికి, అదేవిధంగా ఈ కేటగిరీ వారికి ఈ కాలేజీలో అయితే సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనకు వచ్చిన ర్యాంక్ను ప్లస్ మన యొక్క జెండరు, అదేవిధంగా మన యొక్క కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కేటగిరీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఈ ర్యాంక్ వారికి, ఈ జెండర్ వారికి, అదేవిధంగా ఈ కేటగిరీ వారికి మనకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం ఇక్కడ ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి కాలేజెస్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇవన్నీ మనము జాగ్రత్తగా నోట్ చేసుకున్న తర్వాతకి మనకు ఏదైతే కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ను చూస్ చేసుకునేటప్పుడు మనకు ఈజీగా మనం ఏదైతే కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నామో ఆ కాలేజెస్ లిస్ట్ను మనం తొందరగా సెలెక్ట్ చేసుకోవడానికి, అదేవిధంగా మనకు మంచి కాలేజ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మనకు మంచి
కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా కేటగిరీ కాకుండా మనకి ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్, అదేవిధంగా ప్లేస్, యూనివర్సిటీ, కాలేజ్, కోర్స్ వైజ్గా కూడా మనకు ఏ కాలేజ్లో, ఏ కోర్స్లో, ఏ డిస్ట్రిక్ట్లో, ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది మన ఇక్కడ మనం ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చిన ర్యాంక్కి, మన యొక్క జెండర్కి, మన యొక్క కేటగిరీకి, అదేవిధంగా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీలో, ఏ కాలేజ్లో, ఏ కోర్సులో మనకు మనం కావాలనుకుంటున్నామో ఆ కోర్సుల్లో ఎక్కడ ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉందనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్. ఈ విధంగా మనకు వచ్చిన ర్యాంక్కి మనకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన లింక్స్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు మీకు వచ్చిన ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు కౌన్సిలింగ్కి సంబంధించి కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ కాగానే కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా కౌన్సిలింగ్ అనేది దానికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అయితే ఇంకొక వీడియోలో అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.